హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు మనం టాప్ 5 అప్కమింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి చూద్దాం. అప్కమింగ్ అంటే ఆల్రెడీ లాంచెస్ అయితే అయిపోయాయి అనమాట. మనకి ఇంకా డెలివరీ కావాల్సింది ఉంది. కొన్ని డెలివరీ అయ్యాయి, అవి వచ్చి మన ఏరియాలో అయితే దొరకడం లేదనమాట. వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క వెహికల్ మంచి వెహికల్ అనమాట. నేను తీసుకున్న 5 మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకే వీడియో స్కిప్ చేయదండి. స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఒక బెస్ట్ వెహికల్స్ ని తీసుకోవడానికి ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. రాబోయే 3 నెలల లోపల మీరు ఈ వెహికల్స్ అయితే బుక్ చేసుకోవడం కానీ తీసుకోవడం కానీ ఐడియా ఉంటే దానికి మీరు ఈ వీడియోని అయితే చూడండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ గా చూసుకుంటే మనము రివర్ ఇండి అనమాట. రివర్ ఇండి స్కూటర్ అనేటప్పటికి మనకు గుర్తొచ్చేది ఒక మంచి బిల్డ్ క్వాలిటీతో ఒక సూపర్ స్కూటర్ అనమాట. ఇది దీంట్లో ఇది వచ్చి మనకు బెంగళూరులో మాత్రమే ఇప్పుడు బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం ఏరియాలోకైతే ఇంకా రాలేదు. ఇది మొత్తం వచ్చి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అన్ని చోట్ల వీళ్ళు దీన్ని తీసుకురావడానికి అయితే చూస్తున్నారనమాట. కాబట్టి మీరు వెహికల్ కొనాలనుకునే వాళ్ళు ఉంటే ఒక 2-3 మంత్స్ బుకింగ్స్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. మనకు ఇక్కడికి వస్తుందా లేదా అనేది నాకైతే డౌటే. బెంగళూరులో అయితే కనుక డెలివరీ అవుతుంది. బెంగళూరు, హైదరాబాద్ 2 చోట్ల ఇది డెలివరీ అయితే ఇస్తున్నారనమాట. దీని గురించి ఫస్ట్ ఈ వెహికల్ స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. కాస్ట్ అవన్నీ మనకు దాని తర్వాత మనం దీని గురించి మాట్లాడదాం. మనకు ఫ్రెండ్స్, మనకు రివర్ ఇండి స్పెసిఫికేషన్ ఫస్ట్ తెలుసుకుందాం. ఇది ఒకటి వచ్చి మనకు మోటార్, మనకు బ్యాటరీ చూసుకుంటే 4 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది. మోటార్ వచ్చి మనకు 6.7 కిలోవాటర్ 9 BHP మోటార్ అయితే ఇందులో వస్తుంది అనమాట. అంతేకాకుండా 26 NM దీనికి టార్క్ పవర్ అయితే ఉంటుంది. మనకు రివర్ ఇండియాలో మనకు 3 మోడ్స్ అయితే వస్తాయన్నమాట. ఎక్కువ రైడ్ మోడ్ అండ్ రష్ మోడ్ 3 అయితే వస్తాయన్నమాట. గ్రేడబిలిటీ చూసుకుంటే మనకు 18 డిగ్రీస్ గ్రేడబిలిటీ ఉంటుంది. ఛార్జింగ్ టైం మనకు 5 అవర్స్ ఛార్జింగ్ టైం అయితే వస్తుంది అనమాట. అలాగే మనకు డ్యూయల్ డిస్క్ కాంబి బ్రేక్ సిస్టమ్తో అయితే వస్తుంది. రేంజ్ చూసుకుంటే మనకు 120 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. స్పీడ్ మనకు 90 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. కాస్ట్ మనకు 1,38,000 కాస్ట్ అయితే ఉంటుంది. 2,500 రూపాయలు ఇచ్చి మనం దీన్ని అయితే బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. మనకు బెంగళూరులో, హైదరాబాద్ లో డెలివరీ ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. 5 ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది. అలాగే 1,00,000 కిలోమీటర్స్ కూడా దీనికి వారంటీ అయితే అప్లికబుల్ అవుతుంది అనమాట. IP67 రేటింగ్ ఉంటుంది. అలాగే 25 లీటర్స్ ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే వస్తుంది. మనకు బూట్ స్పేస్ వచ్చి 40 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇది ఉంటుందన్నమాట. హ్యూజ్ బూట్ స్పేస్ అని చెప్పొచ్చు. అలాగే దీనికి ఫ్రంట్ మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు, సైడ్స్ లోనూ స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారనమాట. ఆ స్టోరేజ్ బాక్స్ కూడా వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు అనమాట. ఇలాంటి ఆప్షన్స్ అన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. అవన్నీ మనకు ఎక్కువ కాస్ట్ అయితే అవుతాయి. మనం తీసుకొని కొనాలనుకుంటే కనుక అది యాక్చువల్గా బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది. అవి లేకుండా కూడా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అండర్ స్టోరేజే మనకు 40 లీటర్స్ వస్తుంది కాబట్టి అది మనకు చాలా ఎనఫ్. నార్మల్గా రెగ్యులర్గా వాడాలనుకునే వాళ్ళకైతే ఇది ఎనఫ్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా దీంట్లో చూసుకుంటే మొబైల్ ఫోన్ హోల్డర్స్ ఉంటుంది. అలాగే మనకు 25 ఇంచెస్ వైడ్ అల్ట్రా ఫ్లాట్ బోర్డ్ అయితే వస్తుంది. అంతేకాకుండా 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. రియర్ హైడ్రాలిక్ సస్పెన్షన్ తో వస్తుంది. ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది అనమాట. 14 ఇంచెస్ అలాయ్ వీల్స్ తో అయితే వస్తుంది. ఇది కలర్స్ చూసుకుంటే దీంట్లో 3 కలర్స్ అయితే ఉంటాయి. మాన్సూన్ బ్లూ, అలాగే సమ్మర్ రెడ్ ఉంటుంది, స్ప్రింగ్ ఎల్లో ఉంటుంది అనమాట. వీళ్ళు ముందుగా తీసుకొచ్చింది మనకు సమ్మర్, అదే బ్లూ కలర్ లోనే తీసుకొచ్చారు. మన వాళ్ళ పబ్లిసిటీ అంతా బ్లూ కలర్ తోనే ఇచ్చారనమాట. తర్వాత ఈ 3 కలర్స్ అయితే వస్తున్నాయి. అలాగే మనం ముందుగా చెప్పుకున్నట్టు 43 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చి మనకు 2 లీటర్స్ గ్లవ్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. ఇదో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మనకు ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే మనకు ముందు స్పేస్ కూడా బాగుందనమాట, అది పెట్టుకోవడానికి ఉండేటట్టుగా. అంటే ఇప్పుడు మనకు బజాజ్ చేతకలో వచ్చి మనం ఓపెన్ చేసామనుకోండి, బయట పడిపోయేటట్టుగా ఉంటుంది. దీంట్లో కొంచెం ఇంకా కొద్దిగా అడ్వాన్స్గా బాగుంటుంది అనమాట. దీని స్పెసిఫికేషన్ అయితే ఇంతే. వెహికల్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా దీన్ని కొనాలనుకునే వాళ్ళు నాకు మెసేజ్లో, మనకు కామెంట్స్లో తెలియజేయండి ఎలా ఉందనేది, మీకు ఇట్లాంటి కొనాలని ఉందా. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఏతరు, ఓలా లాంటి వెహికల్స్ ఆల్రెడీ వాడుతున్నాం కాబట్టి దాని మీద ఫీడ్బ్యాక్ అయితే మనకు తెలుసు ఎలా ఉంది వీటి సర్వీస్ అవన్నీ మనం ముందుగానే గమనించున్నాము. ఇలాంటి వెహికల్ వస్తే మీకు కొనాలని ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది రివో 10X100. ఇది ఒక అద్భుతమైన స్కూటర్ అనమాట. 333 కిలోమీటర్స్ వరకు దీంట్లో రేంజ్ అయితే వస్తుంది. 89,000 నుంచి ఇది మనకు స్టార్ట్ అవుతుంది అనమాట.
100 కిలోమీటర్స్ రేంజే మనకు 89,000 లోపలనే స్టార్ట్ అవుతుంది. ఇలాగే దీంట్లో మనకి 100 ఉంది, 200 ఉంది, అంటే 222 ఉంది, అలాగే 222, 333 ఇలా వరకు మనము పెంచుకోవచ్చు అనమాట. దీంట్లో ఆప్షన్స్ అయితే ఎక్సలెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే మనకు హై ఎండ్ బ్యాటరీ 5.7 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. అలాగే రేంజ్ చూసుకుంటే 280 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. IP67 రేటింగ్స్ అయితే వస్తాయన్నమాట. 150 NM టార్క్ పవర్ అంటే మనకు పీక్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. 6 కిలోవాట్ మనకు PMSM మోటార్తో అయితే వస్తుంది. అంతేకాకుండా 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది, 45 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. అలాగే డాష్ క్యామ్ లాంటి ఆప్షన్ దీంట్లో ఫస్ట్ టైం తీసుకొచ్చారనమాట. మనకు బ్యాక్ సైడ్ వెళ్లేటప్పుడు డాష్ క్యామ్ మనకు ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో వచ్చి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఫుల్ సెన్సార్ లెగ్ మూవ్మెంట్ తో అయితే, మనం లెగ్ మూవ్మెంట్ తోనే కాల్తో అలా అంటే బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది యాక్చువల్ గా కార్స్ లో వస్తుంది. ఇప్పుడు వచ్చే కార్లలో ఇవన్నీ ఈ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఆప్షన్లు అన్ని వీళ్ళు స్కూటర్లోనే తీసుకొచ్చారు. ఇంకా దీని టాప్ స్పీడ్ చూసుకుంటే 110 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో 3 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట, క్లాసిక్, ప్రో, మ్యాక్స్. ప్రైస్ చూసుకుంటే మనకు 89,000 నుంచి 159,000 వరకు దీని కాస్ట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే వస్తుంది అనమాట. ఇదైతే దగ్గరలో వీళ్ళు లాంచ్ చేయడానికి అన్ని తయారు చేస్తున్నారు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే బయటికి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే లాంచింగ్ అయితే అయిపోయింది, ఇంకా వాళ్ళు దీన్ని ఎంతవరకు దీన్ని అన్ని స్టేట్స్ లోకి తీసుకొస్తారనేది మనం వేచి చూడాలన్నమాట. ఖచ్చితంగా వస్తే గనక సూపర్ వెహికల్ అవుతుంది అనమాట. లుక్ విషయంలో కానీ చూడడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వెహికల్. మనం వెయిట్ చేద్దాం ఎలాంటి అంటే రాబోయే వెహికల్. ఇప్పుడు మనకు ఇప్పుడు నేనే ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకుంటే యాక్చువల్ గా నాకు ఓలా ఒకటే అన్ని ఫీచర్స్ ఉండే వెహికల్ మారి కనపడుతుంది. కానీ దాని బిల్డ్ క్వాలిటీ తక్కువ, సర్వీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్లాంటివి ఉండేటప్పుడు నేను అందుకనే కొద్దిగా వెహికల్ కొనడానికి పెండింగ్ లో అయితే పెట్టేశాను అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే ఒక మంచి వెహికల్ కొనాలి అనే దాంతో ఇంకొక 3-4 మంత్స్ కూడా వెయిట్ చేయాలనుకుంటున్నాను. ఇయర్ ఎండింగ్ వరకు వెయిట్ చేసి తర్వాతనే కొంటాను అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ రివ్యూవర్స్ చాలా వెహికల్స్ మనం చూస్తున్నాము, తోలుతున్నాము, అలా టెస్ట్ చేస్తున్నాము, వీడియోస్ చేస్తున్నాం. ఇలాంటివన్నీ చూసేటప్పుడు మనకు ఒక బెస్ట్ వెహికల్ కోసం అయితే నేనైతే ఒక రిమూవబుల్ బ్యాటరీ ఉండేటట్టుగా, అలాగే మనకు ఒక 130 to 140, 150 కిలోమీటర్స్ రేంజ్ వచ్చే విధంగా ఒక 70-80 కిలోమీటర్స్ స్పీడ్ ఉంటే చాలు. హై ఎండ్ స్పీడ్ అవసరం లేదు. ఎందుకంటే మనకు రేంజ్ కావాలి కానీ స్పీడ్తో పని లేదనమాట. లోకల్లో మనం తోలడానికి, బయట తోలడానికి 70 కిలోమీటర్స్ ఎనఫ్ అని చెప్తాను నేను. అంతకంటే ఎక్కువ వచ్చినా కూడా ప్రయోజనం లేదు దానివల్ల. ఎందుకంటే మనం 100-120 కిలోమీటర్స్లో ఎలక్ట్రిక్ వెహికల్ తోలినా ప్రయోజనం లేదు. ఎందుకంటే మనకు ఒక 70-80 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తాయన్నమాట. ఎంత పెద్ద వెహికల్ అయినా కూడా మనకు 70-80 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఇయ్యదు. 100 లో 120 లో పోతే మనకు మీడియం 60 to 70 కిలోమీటర్స్, 50 to 70 కిలోమీటర్స్ ఈ విధంగా ఉంటే చాలు మనకి. కాబట్టి నేనైతే దీన్ని ప్రిఫర్ చేస్తాను అనమాట. కొద్దిగా వెయిట్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. అది విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడదాం. ఇది వచ్చి మనకు ఒక వియత్నాం కంపెనీ బేస్ కంపెనీ అనమాట. ఇది విన్ఫాస్ట్ లో చాలా మోడల్స్ అయితే తీసుకొస్తున్నారు, ఎక్సలెంట్ మోడల్స్ అయితే వస్తున్నాయన్నమాట. మనకు స్కూటర్ అనేది చాలా అంటే చాలా సూపర్ లుక్ తో అన్ని విధాల ఫీచర్స్ తో ఇది అయితే వెహికల్ అయితే రాబోతోంది. ఇది వచ్చి తమిళనాడులో వీళ్ళు దీని షోరూమ్ అయితే అంటే దీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. గవర్నమెంట్ నుంచి అన్ని రకాల పర్మిషన్స్, వీళ్ళు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి. ఇప్పుడే కదా గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి పర్మిషన్ వస్తూనే దీన్ని స్టార్ట్ చేస్తారు. ఇయర్ ఎండింగ్ లేదా 2025 స్టార్టింగ్ కల్లా ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఒక మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఆల్రెడీ మనకు విదేశాల్లో అయితే మంచి ఇదైతే ఉందన్నమాట దీనికి. ఇప్పుడు మనం దీని ఫీచర్స్ గురించి చూస్తాం. బ్యాటరీ చూసుకుంటే మనకు 3.5 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుంది. అలాగే రేంజ్ చూసుకుంటే 120 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అనమాట. స్పీడ్ మనకు 55 కిలోమీటర్స్ స్పీడ్ వస్తుంది. మెటల్ బాడీతో వస్తుంది, డ్యూయల్ డిస్క్ తో వస్తుంది. మనకు ఫ్రంట్ బ్యాక్ అనమాట 90x90 12 ఇంచెస్ టైర్తో వస్తుంది. రియర్ టైర్ చూసుకుంటే 120x70తో 12 ఇంచెస్ టైర్తో వస్తుంది అనమాట. ఇది వచ్చి 7 కలర్స్ లో వస్తుంది. అంతేకాకుండా ఇది వచ్చి మనకు డ్యూయల్ బ్యాటరీ, రిమూవబుల్ బ్యాటరీ, లిథియం అయాన్, 22Ah సింగిల్ బ్యాటరీతో అయితే ఇది వస్తుంది అనమాట. అంటే 2 బ్యాటరీస్ దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. 24 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. GPS నావిగేషన్, అలాగే మనకు మొబైల్ కనెక్టివిటీ, 160mm గ్రౌండ్ క్లియరెన్స్, హబ్ మోటరు, అలాగే మనకు వచ్చి USB ఛార్జింగ్. హబ్ మోటర్ అంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీంట్లో బోష్ కంపెనీ నుంచి హబ్ మోటర్ అయితే దీంట్లో వీళ్ళు వాడుతున్నారనమాట. బోష్ కంపెనీ అంటే మనకు తెలిసిందే, అన్ని మోటార్స్ లోనూ మంచి క్వాలిటీ ఉండే మోటార్స్ నే వీళ్ళు తీసుకొస్తారు. కాబట్టి వీళ్ళు బోష్ మోటార్స్ అయితే ఎంచుకున్నట్టు తెలుస్తుంది. విదేశాల్లో ప్రస్తుతానికి బోష్ మోటార్ తోనే రన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఏదన్నా మార్చి లేదా వాళ్ల కంపెనీని తీసుకొని రావచ్చేమో చెప్పలేము. ఇప్పుడు దీంట్లో వచ్చి ఫ్రంట్ టెలిస్కోప్ వస్తుంది. అలాగే రియర్ వచ్చి మనకు
డబుల్ స్ప్రింగ్ యాక్షన్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. ఇది కాంబి బ్రేక్ సిస్టమ్ అయితే వస్తుంది. మనకు రైడ్ మోడ్ చూసుకుంటే ఎక్కువ నార్మల్ స్పోర్ట్స్ మోడ్ అయితే ఉంటుంది అనమాట. కాస్ట్ ఇది 1,20,000 కాస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో కలర్స్ చూసుకుంటే మనకు రెడ్ బ్లూ గ్రీన్ లైట్ గ్రీన్ బ్లాక్ గ్రే వైట్ ఇలా వస్తుంది అనమాట. అలాగే 200 వాట్స్ మోటార్ అయితే ఇందులో వస్తుంది. 400 వాట్స్ పోర్టబుల్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా దీంట్లో మనకు కీలెస్ ఎంట్రీ ఉంటుంది, పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ స్టార్ట్ అయితే ఉంటుంది. రైడింగ్ మోడ్స్ చూసుకుంటే రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అలాగే పిలియన్ గ్యాబ్రెల్ అయితే వస్తుంది. గ్రేడిబిలిటీ చూసుకుంటే మనకు 10 డిగ్రీస్ గ్రేడిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. ఇది విన్ఫాస్ట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే చాలా మంచి స్కూటర్ అనే చెప్పాలి. మీరు లుక్స్ విషయంలో చూడండి ఎలా ఉందనేది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకు రావాలి, మీరు ఒకసారి వీడియోస్ గమనించండి ఎలా ఉందనేది. ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదైతే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు నేను చెప్పినట్టే మీరు వినాల్సిన అవసరం. ఇప్పుడు మనకు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ గురించి తెలుసుకుందాం. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో మనకు 94,999 అంటే 95,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు అన్ని మోడల్స్ 2.2 కిలోవాట్ నుంచి వీళ్ళు మోడల్స్ అయితే తీసుకొచ్చారనమాట. 2.2 కిలోవాట్, 3.4 కిలోవాట్, 5.1 కిలోవాట్, 3.4 కిలోవాట్, 2.4 కిలోవాట్, ఇలా 5 మోడల్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో హై ఎండ్ వచ్చి 5.1 కిలోవాట్, దాని గురించి మాట్లాడుకుందాం. లో ఎండ్ అని మనం ఎట్లా ఆల్రెడీ వాడుతున్నట్టే దీంట్లో కూడా ఉన్నాయన్నమాట. దీంట్లో లోయర్ ఎండ్ వచ్చి మనకు 2.2, 3.4 కిలోవాట్స్ లోయర్ ఎండ్ కిందికి వస్తాయన్నమాట. అవైతే వాళ్ళు తీసుకురారు అన్ని ఉత్త విషయం, ఎందుకంటే మనకు దీంట్లో కూడా 2.28 కిలోవాట్ ఏదో ఒకటి మనకు ఓలాలో ఉంది, అది కూడా మనకు వాళ్ళు ఇప్పుడైతే తీసుకురావడం లేదు. వాళ్ళు మెయిన్ 3 కిలోవాట్, 4 కిలోవాట్ మీదనే వాళ్ళు ఫోకస్ అయితే చేసినారనమాట మార్కెట్ చేయడం. కానీ మార్కెటింగ్ కు మాత్రమే వాళ్ళు బేస్ వేరియంట్ రేటు వేసుకొని 69,000, 79,000 అని చెప్పి పోస్టర్ పెట్టుకుని సేల్స్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇంకా మనం దీని రేంజ్ చూసుకుంటే 150 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ టైం వచ్చి 4.5 అవర్ ఛార్జింగ్ టైం అయితే వస్తుంది. 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది. ప్లే పాస్ ఆప్షన్, మ్యూజిక్ కంట్రోల్, అలాగే ఇన్కమింగ్ కాల్ అలర్ట్, వాయిస్ అసిస్టెంట్, 10x10 నావిగేషన్, మనకు 32 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అలాగే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. 0 to 40 కిలోమీటర్స్ ని 4.5 సెకండ్స్ లోనే అందుకుంటుంది అనమాట. అలాగే బాడీ వెయిట్ చూసుకుంటే మనకు 130 కేజెస్ బాడీ వెయిట్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ మనకు అడ్జస్టబుల్ సస్పెన్షన్ వస్తుంది, హైడ్రాలిక్ డ్యూయల్ సస్పెన్షన్ తో వస్తుంది అనమాట. అంతేకాకుండా మనకు టాప్ స్పీడ్ చూసుకుంటే 82 కిలోమీటర్స్ టాప్ స్పీడ్, 10 డిగ్రీస్ మనకు గ్రేడిబిలిటీ ఉంటుంది. మోటార్ పవర్ వచ్చి 4.4 కిలోవాట్ మోటార్ పవర్ ఉంటుంది అనమాట. దీంట్లో నాకు ఇది ఒకటే తక్కువ అనిపించింది, ఎందుకంటే ఇంకా కొంచెం పవర్ ఉండే మోటార్ అయితే ఇచ్చిండొచ్చాము. 6 కిలోవాట్, 6.4 కిలోవాట్ మోటార్ పవర్ ఇచ్చింటే ఈ 5 కిలోవాట్ బ్యాటరీకి మనకు ఇది ఒక మ్యాచ్ అయ్యేది అనమాట. 4.4 కిలోవాట్ అంటే మనకు దగ్గర ఒక 70 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వస్తుంది, కానీ దీనికి మ్యాచ్ అయితే కావడం లేదని నాకు అనిపిస్తుంది. అలాగే మనకు IP67 రేటింగ్ ఉంటుంది, రేగాన్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట. అంతేకాకుండా 33 Nm టార్క్ అయితే ఉంటుంది. మనకు దీని వోల్ట్స్ చూసుకుంటే 52 వోల్ట్స్ అయితే ఉంటుంది అనమాట. 90x92 ఇంచెస్ టైర్ అయితే వస్తుంది. 950 వాట్స్ ఛార్జర్ అయితే వస్తుంది అనమాట. ఇది హై ఎండ్ ఛార్జర్, పెద్ద ఛార్జర్ ఇది. దానివల్లనే వీళ్ళు 4.5 అవర్స్ లోనే 5 కిలోవాట్ బ్యాటరీ మనకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అని అంటున్నారు. అంతేకాకుండా బ్లూటూత్ కనెక్టివిటీ, ఓటీ అప్డేట్స్ లాంటివి దీంట్లో వస్తాయన్నమాట ఆప్షన్స్ పరంగా మనకు. ఎందుకంటే ఇప్పుడు ఏ కంప్లైంట్ లేదనమాట టీవీఎస్ ఐక్యూబ్ నుంచి, ఒక బెస్ట్ వెహికల్ అనే చెప్పొచ్చు. ఇప్పటికి చాలా వరకు వెహికల్స్ కొన్నోళ్ళు ఏం పెద్దగా కంప్లైంట్స్ అయితే ఏం లేవు, సర్వీస్ గురించి కానీ లేకపోతే వెహికల్ గురించి కానీ పెద్దగా కంప్లైంట్స్ అయితే లేవు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్ గా మనము గోగురో నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఇది చాలా రోజులుగా మనకు చెప్తూనే ఉన్నారు. మహారాష్ట్రలో అయితే దీని యూనిట్ అయితే స్టార్ట్ చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకు దగ్గరలోనే, అంటే ఇయర్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే లాంచ్ అయితే అయిపోతుంది. బయట దేశాల్లో మంచి నేమ్ ఉంది, ఎందుకంటే ఇది రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. అలాగే మనకు దీంట్లో బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ అయితే దీంట్లో ఉందన్నమాట. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇప్పుడు కొత్తగా దీంట్లో Series 2 వచ్చేసింది. మనకైతే ఇంతవరకు ఇంకా ఫస్ట్ ఇయర్ రాలేదు, Series 2 అయితే వచ్చేసింది అనమాట. దీనిలో Series 2 గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇంతకుముందు నేను గోగరోలో చాలా వీడియోస్ అయితే చేశానమాట. ఈ Series 2 వీడియో కూడా నేను చేసినాను, మీరు చూడకపోతే కార్డ్స్ లో వదిలేస్తాను, అక్కడ నుంచి చూడండి. గోగరోలో పల్స్ అనే మోడల్ వచ్చిందనమాట. ఇది 9 కిలోవాట్ మోటార్తో అయితే వస్తుంది. అలాగే 12 HP 11,000 RPM అయితే ఇది వస్తుంది అనమాట. 378 Nm టార్క్ అయితే దీంట్లో ఉంటుంది. 0 to 50 కిలోమీటర్స్ ని ఇది 3.5 సెకండ్స్ లోనే అందుకుంటుంది అనమాట. అలాగే ఇందులో వీళ్ళు మనకి
H1 మోటార్ అయితే వాడారనమాట. డ్యూయల్ కార్బన్ బెల్ట్ అయితే ఇది వస్తుంది. మనకు కూలింగ్ సిస్టమ్ కూడా వస్తుంది అనమాట ఇందులో. అలాగే మనకు ప్రైస్ చూసుకుంటే మనకు 1,55,000 వరకు ఇది ప్రైస్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే దీని లుక్స్ అమారి ఉన్నాయన్నమాట. అలాంటి మంచి సూపర్ వెహికల్తో అయితే వీళ్ళు వస్తున్నారు. అలాగే రేంజ్ చూసుకుంటే మనకు 100 కిలోమీటర్స్ రేంజ్, టాప్ స్పీడ్ 80 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది. కలర్ దీంట్లో సిల్వర్, గ్రే, వైట్ మూడు కలర్స్ అయితే వస్తాయన్నమాట. ఏరోఫోర్స్ డిజైన్తో అయితే ఇది వస్తుంది. అలాగే ఇందులో డిస్ప్లే చూసుకుంటే మనకు 10.25 ఇంచెస్ డిస్ప్లే అయితే, పెద్ద డిస్ప్లే అయితే రాబోతుంది అనమాట. హెచ్డి డిస్ప్లే అయితే ఇందులో వస్తుంది అనమాట. అలాగే ఇది వచ్చి మనకు IQ టచ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో మనకు 4 మోడ్స్ అయితే వస్తాయి, స్మార్ట్, నార్మల్, సూపర్ బూస్ట్, లో ఎనర్జీ, ఇలాగా 4 మోడ్స్ అయితే వస్తాయి అనమాట. మనకి దీంట్లో వచ్చి మనకు కార్బన్ బెల్ట్, కార్బన్ ఫైబర్ తో తయారు చేసి ఉంటున్న బెల్ట్ అయితే దీంట్లో తీసుకురాబోతున్నారు. ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. బ్రేకింగ్ సిస్టమ్ చూస్తే ABS బ్రేకింగ్, మొదటిసారిగా ఎలక్ట్రిక్ వెహికల్లో ABS బ్రేకింగ్ సిస్టమ్ అయితే దీంట్లో తీసుకొస్తున్నారు అనమాట. అలాగే టైర్ సైజ్ చూసుకుంటే 12x70 ఇంచెస్ మనకు 12 ఇంచెస్ టైర్ తో అయితే వస్తుంది. 130x70 12 ఇంచెస్ టైర్ తో బ్యాక్ సైడ్ అయితే వస్తుంది అనమాట. మనకు అలాగే వెయిట్ చూసుకుంటే 137 కిలోస్ వెయిట్ అయితే ఉంటుంది. బూట్ స్పేస్ చూసుకుంటే 21 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. స్నాప్ డ్రాగన్ QWM2290 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. అలాగే క్రూజ్ కంట్రోల్, స్కూటర్ కీ ఇన్ యాపిల్ వాలెట్ తో కూడా ఇది వస్తుంది అనమాట. యాపిల్ ఫైన్ మై కూడా దీంట్లో యూజ్ అవుతుంది. అండ్ యాపిల్ యూజర్స్ కి ఇది ఒక యాప్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. యాప్ లో నుంచి మనం దీన్ని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకు స్పోర్ట్స్ సౌండ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ టైం మనకు 3 అవర్స్ ఛార్జింగ్ టైం ఉంటుంది. అలాగే 4000 బ్యాటరీ కెపాసిటీ, అంటే 4000 బ్యాటరీ సైక్లింగ్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే 4000 సార్లు మనము ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మనకి ఇది యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇలాగ దీని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది కూడా మనకి ఒక గోగ్రో నుంచి బెస్ట్ వెహికల్స్ అనే చెప్పాలి. ఇది వీళ్ళు జాప్ అనే కంపెనీతో వీళ్ళు టైప్ అయితే అయ్యారనమాట. వీళ్ళ బ్యాటరీ స్టేషన్స్ అన్ని మనకు HPకి, అంటే భారత్ పెట్రోలియం కు వీళ్ళు టైప్ అయ్యి పక్కనే వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ అయితే పెడుతున్నారనమాట, తీసుకొని వస్తారు. అలాగే మనకు ఇది వచ్చి మనకు రెంటల్ బేసిక్ లో ఉంటుంది, లేదంటే మామూలు నార్మల్గా బ్యాటరీతో పాటు తీసుకోవచ్చు. బ్యాటరీ లేకుండా వెహికల్ తీసుకోవచ్చు అనమాట. బ్యాటరీ లేకుండా వెహికల్ తీసుకుంటే మనకు తక్కువ రేటుకి వస్తుంది, మంత్లీ రెంటల్ అయితే కట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఒక మంచి వెహికల్స్ అయితే తీసుకోవచ్చు. కొద్ది రోజుల్లో మనకు మంచి మంచి స్కూటర్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మనకు ఆప్షన్ అంటూ ఉంటే చూసుకుంటే మనకి తక్కువ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, కొద్దిగానే ఉన్నాయి. మనకు ఏథర్ కానీ, లేకపోతే ఓలా కానీ, మనకు టీవీఎస్ IQ లాంటివి కానీ, ఇవి ప్రస్తుతానికి ఇవే ఉన్నాయన్నమాట. కాబట్టి దీంట్లో టీవీఎస్ IQ లో అడ్వాన్స్ మోడల్ అయితే రాబోతుంది. ఇలాంటి అన్ని మోడల్స్ వస్తున్నాయి, కొద్దిగా వెయిట్ చేయండి. చేశారంటే మంచి స్కూటర్స్ అయితే వస్తాయన్నమాట. కొంచెం అంటే ఇయర్ వరకు వెయిట్ చేయండి, కొద్దిగా కొనాలనుకునే వాళ్ళు ఇయర్ లోపల 2-3 వెహికల్స్ లాంచ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇయర్ లో వేరే వెహికల్స్ అయితే లాంచ్ అవుతాయి అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంక ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.